పెద్దపల్లి పట్టణంలోని శ్రీ సత్య సాయిబాబా మందిరంలో ఈశ్వరమ్మ డే వేడుకలు నిర్వహించారు. బాల బాలికలచే వారి తల్లులకు పాద పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బాల వికాస్ కోఆర్డినేటర్ బి జ్యోతి, వేద పండితులు మల్లోజుల ప్రవీణ్ శర్మ మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ సత్యసాయి బాబా మందిరంలో సోమవారం శ్రీ సత్యసాయి సేవా సమితి పెద్దపల్లి ఆధ్వర్యంలో ఈశ్వరమ్మ డే వేడుకలు నిర్వహించారు. గత వారం రోజుల నుండి సమ్మర్ క్యాంపు నిర్వహించి బాలబాలికలకు నిత్య ప్రార్థనా శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు, రామాయణం, హనుమాన్ చాలీసా, భజనలు, పాటలు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్పించారు. వేద పండితులు మల్లోజుల ప్రవీణ్ శర్మచే బాలబాలికలతో వారి తల్లులు 30 మందికి మాతృపాద పూజలు నిర్వహించి భారతీయ సంస్కృతిని తెలియజేశారు. పిల్లలకు వారి మాతృమూర్తులకు ఆధ్యాత్మిక ఆటలు ఆడించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా బాల వికాస్ కోఆర్డినేటర్ బి జ్యోతి, వేద పండితులు మల్లోజుల ప్రవీణ్ శర్మ మాట్లాడారు. భగవంతుడు అంతటా ఉండి చూసుకోవాలంటే కష్టమవుతుంది, కాబట్టి స్త్రీని సృష్టించాడు, ఆ శక్తిని ఇచ్చాడు స్త్రీకి. అందుకే చూడండి, స్త్రీలు స్వామి ఏం చెప్పాడంటే మహిళామలు స్త్రీలు అంటే స్త్రీ శక్తి స్వరూపిణులు అని చెప్పాడు స్వామి. మరి పురుషుడికి శారీరక శక్తి ఉంటుంది, కానీ ఆ స్త్రీలకు ఎలా ఉంటుంది, మానసికంగా ఉంటుంది, శారీరక శక్తి కూడా ఉంటుంది. స్త్రీ లేని శక్తి లేని శివుడు లేడు. చితాభస్మాలే పోగరళమశనంది పటదలో జటాధారి కంటే భుజగపతిహారి పశుపతి. ఆ శంకరాస్వామి శంకరాచార్య వారు ఓ సమయంలో ఆయన అంటాడు అమ్మవారి స్తోత్రం చేసుకుంటూ, అయ్యా శ్మశానంలో తిరిగే నీకు ఈ పదవి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా శంకరా, అమ్మను పరిణయం చేసుకున్న వాటిని శక్తి నీకు ఈ శక్తి వచ్చిందయ్యా. అట్లా మరి ఆ మాతృమూర్తి గొప్పతనాన్ని మనం గుర్తించి మరి ఆ తల్లులు కూడా పిల్లల్ని ఎట్లా ఆదర్శవంతంగా తయారు చేయాలి. గొప్పవాళ్ళు కావడం కాదమ్మా, మంచివాళ్ళు కావాలని కోరుకోండి. మంచివాళ్ళు కావాలని కోరుకుంటే గొప్పతనం ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఈ కార్యక్రమంలో గురువులు మానస, భారతి, స్వప్న, నీరజ, జ్యోతి, జిల్లా సేవాదల్ కోఆర్డినేటర్ వై హనుమంతరావు, తొడుకునూరి వెంకటేశం, కుమారస్వామి, భాష తదితరులు పాల్గొన్నారు.